మాజీ మేయర్ మాజీ దూసేనికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. హైదరాబాద్ లో మరోసారి రెచ్చిపోయారు మాజీ మేయర్ మాజీ దూసేన్. అక్రమ కట్టడాన్ని కూల్చేందుకు వెళ్ళినటువంటి మున్సిపల్ అధికారులకు ఏకంగా వార్నింగ్ ఇచ్చారు. మీరంతా మీ నిజాయితీ పరులతో తెలుసంటూ తీవ్రమైనటువంటి పదాలతో ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మేయర్. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పరిస్థితి చేదాడిపోతుంది అంటూ హెచ్చరించారు ఆయన. వారు వరదలు వచ్చినటువంటి సందర్భంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న పట్టించుకోనటువంటి మీరు ఇప్పుడు ఎలా అక్రమ కట్టడాల పేరుతో కొన్ని నిర్మాణాలని కూల్చివేయడానికి వచ్చారు అంటూ అధికారుల మీద మండిపడ్డారు. ఇంతకు ముందు కూడా మాజీ దుస్సేన్ ఇలాగే రెచ్చిపోయారు. లేటెస్ట్గా మరోసారి అధికారులపై నోరు పారేసుకున్నారు మాజీ మేయర్. मैडम से बात करते कैसा नहीं बात, मेरा काम है मेल को जो मेरे बड़े बोलते हैं वो फॉलो करना, आपका काम आपके बड़ों को फॉलो करना. आप भिड़ेंगे, बड़े बड़े भिड़ते, जो जीता उन्हें चाहो या रोड डालो, उसके बाद सब काम गुत्तेदार आना, काम शुरू होना है. आप ये डिवीजन की इसलिए क्या रैंडम टीम क्या यहाँ आ रही, आगे देने वहां आप क्या है, एसीपी है ना, खुदा के वास्ते मजबूर नको करो तुम्हारे नाम पे आरटीआई डालने. रोड है बोलेंगे तो फिर मैं तुम्हारे ऊपर चार आरटीआई डाला तो बेभरे हो जाते. माजिद हुसैन नाम है, भिड़ो नको मेरे से, जो सुन रो खामोश सुन लो. तुम कितने पानी में मेरे को भी मालूम, एसीपी डिपार्टमेंट के पाक साफ नहीं रहते, बावजूद नहीं रहते तुम ना, मेरे को मालूम भाई. तो हमदर्दी अखलाक और इंसाफ की बात आपला मत करो, मैं बोल रहा हूँ सुन लो, इज्जत से चले जाओ. ज्यादा हमदर्दी इंसानियत ये बात करेंगे वो आप लोगों को नहीं. माजी मेयर माजिद हुसैन ఒకప్పుడు అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి వ్యక్తి, ఆదేశాలు ఇచ్చినటువంటి వ్యక్తి. ఈ రోజున అధికారులే తమ పనిని నిర్వహిస్తామని చెప్పి వచ్చినటువంటి సందర్భంలో వారిని అడ్డుకుంటూ మీరు ఎంతటి నిజాయితీ పరులో నాకు తెలుసంటూ తీవ్రస్థాయిలో విమర్శలకి తీవ్రస్థాయిలో దుర్భాషలకి దిగినటువంటి పరిస్థితి కనబడుతోంది. దిల్షాద్ నగర్ ప్రజలు ఇబ్బంది పడుతుంటే పట్టించుకోనటువంటి అధికారులు ఇప్పుడు అక్రమ కట్టడాలకు కూల్చివేస్తామంటూ ఏ రకంగా వస్తారు అన్నది మాజీ దుస్సేన్ ప్రధానంగా అడుగుతున్నటువంటి ప్రశ్న. అక్రమ కట్టడాలకు కూల్చివేయడానికి వచ్చినటువంటి అధికారుల మీద, మున్సిపల్ అధికారుల మీద మాజీ దుస్సేన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరోసారి మాజీ దుస్సేన్ మాజీ మేయర్ మాజీ డిప్యూటీ మేయర్ రెచ్చిపోయినటువంటి వ్యవహారం, మున్సిపల్ అధికారులకు ఏకంగా వార్నింగ్ ఇచ్చారు, మీరంతా నిజాయితీ పరులో తెలుసంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ తీవ్రస్థాయిలో ఆయన దుర్భాషలాడారు. తనకు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు తెలుసు, అధికారులు ఎలాంటి వాళ్ళో తెలుసు, అధికారుల నిజాయితీ పరతో ఎంతో తనకి తెలుసు అన్నది ప్రధానంగా మాజీ దుస్సేన్ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. आप ये डिवीजन की इसलिए क्या रैंडम टीम क्या यहाँ आ रही, आगे देने वहां आ रही, पूरा क्या है, आप क्या है, आप क्या है. పూర్తి వివరాలు అందించడం కోసం మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. విజయ్, ఈ తరహాలో మాజీ మేయర్ రెచ్చిపోవడం అనేది కొత్త కాదు, గతంలో కూడా ఆయన మీద ఇలాంటి ఎలిగేషన్స్ ఏమన్నా. ఇప్పుడు మళ్ళీ తాజాగా మెహదీపట్నంలో జరిగినటువంటి ఈ ఘటన, అక్కడ ఒక అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయడం కోసం వెళ్ళినటువంటి అధికారుల మీద తీవ్రస్థాయిలో దుర్భాషలాడినటువంటి పరిస్థితి, ఏం జరిగింది వాస్తవానికి అసలు అక్కడ? అంటే బిల్డింగ్ని కూల్చివేయడానికి కోసం ప్రయత్నిస్తుండగా మీరు అందరికీ ఒకేలా చేయట్లేదు, కావాల్సుకొని మీరు ఒక బిల్డింగ్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన చేసినటువంటి వాదన. కానీ ఆయన బాడీ లాంగ్వేజ్, ఎందుకంటే మాజీ దుస్సేన్ గురించి మీరు పదే పదే దాదాపుగా నెలకి ఒకసారి ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్గా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఇమిడ్స్లో ఒక ల్యాండ్ ఇష్యూలో పోలీసులపైకి ఆయన వెళ్ళినటువంటి తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. దానిపైన కేసు కూడా నమోదైంది, పోలీసులు కూడా అంతే సీరియస్గా జవాబిచ్చారు. కానీ ఈసారి జిహెచ్ఎంసి అధికారుల పైన లాస్ట్ ఒక 6 మంత్స్గా చూస్తే ప్రతి సందర్భంలో మాజీ దుస్సేన్ వివాదాస్పదంగా మారుతున్నాడు. ఇప్పుడు కాదు, చాలా కాలంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది. ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆపుతున్న సమయంలో కావచ్చు, ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తున్న సమయంలో కావచ్చు, లేదంటే ల్యాండ్ కబ్జాలకు సంబంధించి కావచ్చు, బంజారాహిల్స్లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత పోలీస్ శాఖ కూడా సీరియస్గా రియాక్ట్ అయింది. ఇటు పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారులపైన పోలీసులపైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి ఆయన పైన కేసులు కూడా పెట్టింది. అది కేసు అయి కనీసం 15 రోజులు గడవకముందే మాజీ దుస్సేన్ పైన మరొక
व्यवहार बैठकोचिंद मेहदीपट్నంలో ఆయన పంజస్ ఆయన ఆయన కార్పొరేట్ డివిజన్ కి సంబంధించిన వ్యవహారంలో జీహెచ్ఎంసీ అధికారులు ఒక బిల్డింగ్ కూల్చివేస్తుండగా వచ్చి ఆయన బెదిరించిన విధానం పట్ల జీహెచ్ఎంసీ కి సంబంధించినటువంటి అధికారులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సందర్భంలో ఇదే రకంగా జరుగుతుంది. అది ప్రభుత్వ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆయన వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతుంది. పోలీసులు ఫైనల్ గా కేసులు నమోదు చేస్తున్నారు, కానీ ఫైనల్ గా చర్యలు ఏం తీసుకోవట్లేదు ఆయనపైన. దాదాపు అయితే విజయ్ ప్రధానంగా ప్రభుత్వ అధికారులు డ్యూటీ నిర్వహిస్తున్న సందర్భంలో ఈ తరహాలు అడ్డుకుంటే అది కూడా ఖచ్చితంగా శిక్షార్హం అవుతుంది, అది కూడా నేరం కిందే పరిగణించేటువంటి ఆస్కారం ఉంది కదా. మరి దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు ఏమైనా కేసు పెడుతున్నారా, తమ విధిని నిర్వహించకుండా విధి నిర్వహణలో ఆటంకం కలిగిస్తున్నారు అనేటువంటి అంశం ప్రాతిపదికన అతని మీద చర్యల కోసం ఉపక్రమించేటువంటి ఆస్కారం ఏమైనా ఉందా? అంటే ఈ వీడియో మొత్తం చూస్తే ఆయన కేవలం చర్యలు అడ్డుకోలేదు, బెదిరించారు. మీరు ఇష్టం వచ్చినట్టుగా బిల్డింగ్ కూల్ చేస్తే మీపైన రాళ్ళు పడతాయంటూ కూడా ఆయన కొంత తీవ్రమైన పదజాలంతో హిందీలో హెచ్చరించారు. కాబట్టి దీనిపైన జీహెచ్ఎంసీ అధికారులు ఆ జోనల్ కమిషనర్కి ఫిర్యాదు చేశారు, వాళ్ళు పోలీసు వరకు వెళ్తారా చూడాలి. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది, మాధు హుస్సేన్ పైన ఇన్సిడెంట్ జరుగుతుంది, కేసులు పెడతారు. ఆ కేసు ఫైనల్గా ఒక క్లారిటీ రాదు, ఆయనపైన మళ్ళీ కేసులు మాత్రమే పోలీసులు పెడుతున్నారు తప్ప చర్యలు అయితే ఏమీ తీసుకోవడం లేదు. అది పోలీస్ అధికారులపైన దుర్భాషలు కావచ్చు, పోలీస్ అధికారులను నెట్టడం కావచ్చు, కొట్టడం కావచ్చు. చాలా వరకు 12 కేసుల్లో 11 కేసుల్లో ఈ మొత్తం ప్రభుత్వ అధికారులను అడ్డుకున్న కేసులే ఉన్నాయి. అయినా కూడా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు. ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మాత్రం జోనల్ కమిషన్కి కంప్లైంట్ చేశారు, దీనిపైన చర్యలు పోలీస్ వరకు వెళ్తాయా లేదా మాత్రం చూడాల్సి ఉంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ అప్డేట్స్ అందించినందుకు.